వాక్యము నేర్చుకునేవాడు దేవునిని నేర్చుకునేవాడు, వాక్యమును మనసులో పెట్టుకున్నవాడు దేవునిని మనసులో పెట్టుకున్నవాడు, వాక్యానుసారంగా నడిచేవాడు దేవుని అనుసారంగా నడుచుకునేవాడు, వాక్యాన్ని బట్టి ప్రవర్తించేవాడు దేవుని అధికారము కింద ఉన్నవాడు. గమనించి గుర్తించి వాక్యము నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక అద్భుతమైన సందేశం ఎస్తేరు గ్రంథములో 10వ అధ్యాయములో 3వ వాక్యాన్ని మనము చదువుకుని ధ్యానం చేసుకుందాం. యూదుడైన మొద్దేకై రాజైన అహష్వరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టముగా ఉండెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మొద్దేకై జీవితాన్ని మా ముందు పెట్టండి. ఆత్మదేవుడా, ఆయన జీవించిన జీవిత విధానాన్ని మాకు నేర్పండి. మేము కూడా నేర్చుకుని మా జీవితంలో ఆశీర్వాదం పొందడానికి కృప చూపించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క వచనములో యూదుడైన మొద్దేకై అన్న వ్యక్తి ఉన్నాడు, రాజైన అహష్వరోషు అనే వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు మనకి ఈ వచనములో కనబడుతున్నారు. ఒకడు యూదుడైన మొద్దేకై, రెండో వ్యక్తి రాజైన అహష్వరోష్. ప్రైజ్ ద లార్డ్. యూదుడైన మొద్దేకై రాజైన అహష్వరోషు రాజు యొక్క కాలములో ఆయనకి ప్రధానమంత్రిగా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 2:1 ఈ అహష్వరోషు దినాలలో జరిగిన చర్య వివరములు, హిందూ దేశం మొదలుకుని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలెను. దేవునికి స్తోత్రం. ఈ అహష్వరోషు రాజు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 దేశాలను పాలిస్తున్న రాజు. ప్రైజులో ఎన్ని దేశాలండి? 127 దేశాలను పరిపాలిస్తున్న రాజు ఈ అహష్వరోషు. ఈయన సుషాన కోటను కేంద్రంగా తీసుకుని, సుషాన కోట అనే ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకుని దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎన్ని దేశాలు? 127 దేశాలు పాలిస్తున్న రాజు. ఆనాటి కాలంలో ప్రపంచాన్ని పాలిస్తున్న ఏకైక రాజు. అయితే ఈ మొద్దేకై ఎవరు? మొద్దేకై యూదుడు. మొద్దేకై అహష్వరోషు యొక్క రాజు కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏ మంత్రిగా ఉన్నాడు? ప్రధానమంత్రి. ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, లేదా విద్యాశాఖ మంత్రిగా, మరొక మంత్రి కాదు. ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అంటే ఆ 127 దేశాల మీద అధికారి. రాజు నామకా రాజు పరిపాలిస్తున్నాడు. అన్ని వ్యవహారాలు చూసుకునేది ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం. మన దేశంలో రాష్ట్రపతి ఉన్నాడు, ఆయన ప్రెసిడెంట్. దేశానికి ప్రెసిడెంట్ రాష్ట్రపతి. కానీ దేశంలో కార్యకలాపాలన్నీ జరిగించేది ఎవరు? ప్రధానమంత్రి. అయితే యూదుడైన ఈ మొద్దేకై ఈ 127 దేశాలపైన ప్రధానిగా ఉన్నాడు. అసలు ఈ మొద్దేకై ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ దేశానికి చెందినవాడు? ఏ ఊరికి చెందినవాడు? ఈ అహష్వరోషు రాజు కాలంలో ఇతడు ప్రధానమంత్రిగా ఎందుకు అయ్యాడు? అతని గురించి మనం తెలుసుకుందాం. ఎస్తేరు గ్రంథము 2:5-6 సుషాన కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొద్దేకయ్యను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధారాజైన ఎకొన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు ఎకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒక్కడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ యొక్క మొద్దేకై
ఇశ్రాయేల్ దేశానికి చెందినవాడు, ఎరుషలేము ఎరుషలేము పట్టణానికి చెందినవాడు. అర్థమైందా? యూదులు ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో నేరస్తులయ్యారు, దోషులయ్యారు. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ, వారి ఇష్టానుసారంగా వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అన్య జనాంగాన్ని రేపి ఇశ్రాయేలీయులను అష్షూరు రాజు చేతికి అప్పగించాడు, యూదులను బబులోను దేశపు రాజు చేతికి అప్పగించాడు. యూదులు బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరుని అప్పగించాడు. ఈ నెబుకద్నెజరు రాజు ఎరుషలేము వెళ్ళి ఎరుషలేమంతా పాడు చేసి, ఎరుషలేమంతా నాశనం చేసి కొంతమందిని చెరపట్టుకుని బబులోను దేశానికి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు తీసుకొచ్చాడు? వాళ్ళని బానిసలుగా చేసుకోవడానికి. ఎందుకు తీసుకొచ్చాడు? వాళ్ళని వెట్టి పనులు చేయించుకోవడానికి. ఎందుకు తీసుకొచ్చాడు? వాళ్ళని ఈ దేశంలో వారి సొంత పనులకు వినియోగించుకోవడానికి నెబుకద్నెజరు రాజు యూదులను చెరపట్టుకుని కొంతమందిని తీసుకొచ్చి ఆ దేశంలో పెట్టుకున్నాడు. ఆ చెరపట్టబడి వచ్చిన వారిలో ఒకడు ఈ మొద్దేకై అన్నవాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? బబులోను దేశాన్ని, బబులోను దేశంలో ఉన్నాడు. ఇప్పుడు రాజు అహష్వేరోషు రాజు కింద ఉన్నాడు, బానిసలుగా ఉన్నాడు, వెట్టి పనులు చేసేవాడు, గౌరవం లేనివాడు, విలువ లేనివాడు. బానిస అంటే విలువ లేనివాడు. కూర్చోరంటే కూర్చోవాలా, లెగవాలంటే లెగవాలా, నడవరంటే నడవాలా, పొనుకోరంటే పొనుకోవాలా. స్వేచ్ఛ లేనివాడు, స్వాతంత్రత లేనివాడు, బానిస బతుకు బతికే ఈ మొద్దేకై ఇప్పుడు దేశానికి ప్రధాని అయ్యాడు. హలో, దేశానికి ఏమయ్యాడు? ప్రధాని అయ్యాడు. ఎలాగయ్యాడు? ఎలాగయ్యాడు? అసలు ఈయన చరిత్ర చూస్తే ఈయన బానిస. ఆ దేశానికి ఒక రాజు చెరపట్టుకు తీసుకొచ్చాడు. అలాంటి చెరపట్టబడిన ప్రజలలో ఉన్న ఈ మొద్దేకై ఇప్పుడు అదే దేశానికి, అదే రాజుకి, అదే దేశానికి ప్రధాని మంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగయ్యాడు? ఎలాగయ్యాడు? ఏం చేస్తే ప్రధానమంత్రి అయ్యాడు? ఏ దేశంలో? సొంత దేశంలో కాదు, చెరపట్టబడి వచ్చిన దేశంలో, పరాయి దేశంలో. 127 సంస్థానాల పైన చెరపట్టబడిన దేశంలో, పరాయి దేశంలో అహష్వేరోషు రాజుకి, దేశానికి ప్రధాని మంత్రి అయి, ప్రధానమంత్రి సింహాసనం కూర్చుండి దేశాన్ని పరిపాలిస్తున్నాడంటే ఎలాగయ్యాడు ప్రధాని? ఒక బానిస ప్రధాని ఎలాగయ్యాడు? మీకు ఆశ్చర్యం కలిగించలేదా? మీకు ఆలోచన పుట్టించలేదా? మీ గుండెల్లో, హలో, మీ గుండెల్లో ఎలాగయ్యాడు, ఎలాగయ్యాడు అన్న తపన రాలేదా? 127 సంస్థానంలో ఉన్న ప్రజలందరూ, ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఎవరైనా బాధపడుతున్నారా? బలహీనంగా ఉన్నారా అని ప్రధానమంత్రి అయి విచారిస్తూ ఉన్నాడు. 127 దేశాల సంస్థానాలపైన విచారణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ప్రతి మనిషితో సమాధానంగా మాట్లాడుతున్నాడు. విరోధంగా మాట్లాడతలా, కోపంతో మాట్లాడతలా, అందరితో, అందరికీ అనుకూలంగా, సమాధానంగా, విలువగా, అందరి ప్రేమను పొందుకుంటూ మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దేశంలో ప్రజలందరూ, ఇంచుమించు 190 ప్రజలు ఈ ముద్దేకైని ఇష్టపడుతున్నారు. 127 సంస్థానాలు సంఘం అనుకోండి, అహష్వేరోషు రాజు యేసు ప్రభు అనుకోండి, ముద్దేకై నువ్వు అనుకో, నువ్వు అనుకో, నువ్వు అనుకో, నువ్వు అనుకుని ముద్దేకైలాగా నువ్వు ఉంటే, ముద్దేకైలాగా నువ్వు ఉంటే సంఘములో కూడా నీకు విలువ, గౌరవం, పేరు ఉంటుంది. సంఘం వర్ధిల్లుతుంది, దేవుని మహిమ కలుగుతుంది, దేవునికి విలువగా ఉంటుంది. 127 సంస్థానాలు అన్నీ కలిపి సంఘం అనుకుందాం. అహష్వేరోషు రాజు
యేసు ప్రభు సాదృశ్యంగా తీసుకుందాం, మొద్దేకై విశ్వాసిగా తీసుకుంటే ఆ దేశములో ఆ 127 సమస్తానములో మొద్దేకై ఎలా బతికాడో ఎలా జీవించాడో ఆయన చరిత్ర నీకు తెలిస్తే ఈ రోజు నీవు ఉన్నతమైన స్థానములో ఉంటావు. దేవునికి స్తోత్రం. నువ్వేం సాధిస్తున్నావు? మీరేం సాధిస్తున్నారు? క్రైస్తవులేనా? దేవుని నమ్ముకున్నారా? దేవుని బిడ్డలేనా? అన్ని సమాజంలో నీ చుట్టుపక్కల ప్రజల్లో దేశంలో గ్రామంలో నువ్వేం సాధించావు? ఏమి సాధించలేదు? నువ్వేం క్రైస్తుడివి? దేవుని ఎంత నమ్మావు? ఆ దేవుడితో నువ్వేం సాధించావు? సంఘములో నువ్వేమి చేయకుండా ఒక భికారిగా నువ్వు ఉంటే అది సంఘానికి చెడ్డ పేరు, దేవునికి చెడ్డ పేరు. ఒకప్పుడు మొద్దక ఎలాంటి వాడు? బానిస, చెరపట్టబడి సుశాన కోటలో వారి పనులు చేయించుకోవడానికి వాడుకునే ఒక బానిస. కానీ ఇప్పుడు మొద్దక ఏమయ్యాడు? ఆ ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా! ఇది ఆశీర్వాదమేనా? ఇది ఎంత ఆశీర్వాదం! ఒక బలహీనుడు ఇప్పుడు దేశానికి ప్రధాని. ఎందుకు పనికిరాని వాడు దేశానికి ప్రధాని? ఒక బానిస దేశానికి ప్రధాని, ఒక చెరపట్టబడి దేశాన్ని తెచ్చుకున్నారు ఆ వ్యక్తి దేశానికి ప్రధాని అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ దేశంలో ఏ వ్యక్తులు కూడా ప్రధానమంత్రులు అవలా ఉన్నారు? ఉన్నారు, బోలు మంది ఉన్నారు, ప్రభువులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ 127 దేశాల్లో మొద్దేకై మించిన వాడు ఇంకెవడు లేడు. అందుకే రాజు ఇతన్ని ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు. ఒక దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నవాడు బయట దేశానికి వెళ్ళి ఆ బయట దేశంలో ప్రధానమంత్రి అయ్యాడంటే వా, ఎంత గొప్ప సంగతి, ఎంత ఆశ్చర్యకర సంగతి. ఆయన యూదుడు, నువ్వు క్రైస్తుడివి, నువ్వు దేవుని బిడ్డవే, ఆయన దేవుని బిడ్డే. ఆయన విజయం సాధించాడు. దేవుని బిడ్డ నువ్వేం సాధించావు? ఎప్పుడు తిండి లేదు, బట్ట లేదు, జబ్బు, బాధ, చే ఇప్పుడు ఎప్పుడు ఇయ్యానా? నువ్వు దేవుని బిడ్డవు కదా, ఏం సాధించావు? ఎప్పుడు లేదు 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 అని అరుపులే కానీ నాకు ఉన్నది, నన్ను దేవుడు దీవించాడు, నేను పైకి వచ్చాను, దేవుడి వల్ల ఈరోజు నేను సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నాను అని నువ్వు చెప్పగలవు? చెప్పగలరా క్రైస్తవులారా? చెప్పగలరా క్రైస్తవులారా? ఏం క్రైస్తవ్యం నీది? ఏమి దేవుడి బిడ్డవు నువ్వు? ఏం దేవుడికి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నీ దేవుడు నీ ప్రార్థన వినలేదా? నీ దేవుడు నీ మొర వినలేదా? నీ దేవుడు నీకు హెల్ప్ చేయలేదా? నీ దేవుడు నిన్ను ఆదుకోలేదా? సమాజంలో నీ దేవుడిని గౌరవించలేదా? బాధకరమైన విషయం ఏంటంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నవయ్యా అంటావు కానీ ఏం సాధించమంటే ఏమీ లేదు. ఏమి లేదు, అది ఏమంటే ఒంట్లో బాగాలేదు, నీ జబ్బే పోలేదు, నీ ఇంట్లో కష్టమే పోలేదు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ బాధే పోలేదు. దేవుని నమ్ముకున్నావు, నీ ఇల్లు నరకమైతే దేవునికి విలువ ఏంటి? ఏంటమ్మా విలువ? దేవుడు ఉన్నాడా సమాజంలో? ఉన్నాడా లేడా? ఉన్నాడని నమ్ముకున్నావు, మరి ఏం సాధించావు? ఏం సాధించావు? ఏం సాధించావు? ఏం సాధించావు అని చెప్పుకుంటున్నావు. ఎందుకు ప్రధానమంత్రి అయ్యాడో నీకు చెప్తాను, ఎలా ప్రధానమంత్రి అయ్యాడో నీకు చెప్తాను. ఇప్పుడు రాజు నెబుకద్నెజర్ కాదు, అహష్వేరోషు రాజు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఎలా, మొదటి పాయింట్, ఆయన శరపట్టబడిన వాడు. ఆమేన్. శరపట్టబడి దేశానికి వచ్చిన వాడు అంటే అతనికి ఏ విలువ, ఏ గౌరవం, ఏ పేరు, ఏ ప్రఖ్యాతులు లేవు, గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్, అతనిలో ఉన్న గొప్పతనం మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2:7 వాక్యం చక్కగా చదువుకుందాం. తన పిన తండ్రి కుమార్తె అయిన అదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్లస్ ఇప్పుడు వినండి, ఈ శుశాన కోటలో యూదులందరూ నివసిస్తుంటే
ఎస్తేరు అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు అదస్సా, యూదుల పేరు అదస్సా. ఎస్తేరు అనే పేరు బబులోను దేశపు దేవతల పేరు. మీకు అర్థమైందా? అయితే ఈ అమ్మాయి తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు చచ్చిపోయారు, ఈమెకి తోడు ఎవరు లేరు, దిక్కు ఎవరు లేరు, అనాథ పిల్ల, ఎవరి సహకారం లేదు. బానిస దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు దేశంలో. ఈ పిల్లను చూసే దిక్కు ఎవరు లేరు, ఈ పిల్లలకు అండ ఎవరు లేరు, ఈ పిల్లలకు ఆశ్రయం ఎవరు లేరు. అలాంటి టైంలో తన పిన్న తండ్రి అంటే తన చిన్నాన కూతురు ఎస్తేరు ఈ ముద్దేక ఏం చేశాడంటే, ఆ పిల్ల మీద జాలిపడి ఆ పిల్లను తీసుకుని తన సొంత బిడ్డగా, ఒక కూతురుగా ఆయన స్వీకరించి ఆ బిడ్డను పెంచుతున్నాడు భక్తిలో. ముద్దేకాయలో ఉన్న లక్షణం ఏంటంటే, అనాథులపైన జాలిపడేవాడు, తల్లిదండ్రులు లేని పిల్లలపైన జాలిపడే గుండె. హలో, నీ కడుపుకు నువ్వు తింటాం కాదు, జాలిపడే మనసు అయింది. అయ్యో బాధలో ఉన్నారంటే జాలిపడే మనతత్వం అయింది. అయ్యో దిక్కుమాలిన పిల్లలరా, జాలిపడేదని హెల్ప్ చేద్దాం. చాలామంది ఇంగ్లీష్ చేత్తో కాకికి కూడా కాకిని కూడా తోలరాం. దేవునికి స్తోత్రం కలం కాక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరాం. వాళ్ళ కడుపుకే, వాళ్ళ తిండే, వాళ్ళ సరదాలే, వారి సుఖాలే, కానీ జాలి కలిగిన మనసు లేనే లేదు. లేదంటే అనాథ పిల్లలకి, లేదంటే బట్ట లేనివాడికి బట్ట కొని 10 రూపాయలు పెట్టి జాలి చూపించే మనస్సు నీకుందో? నువ్వే తింటావా? నీ కడుపుకే, నీ పిల్లల కడుపుకే తింటావా? హలో, నీకు జాలి గల మనసు ఉండాలా? నువ్వే తినేస్తాం కాదు, నువ్వే తినేసి తలగబోసుకోవడం కాదు, నువ్వే బాగుంటాం కాదు. బయట వాళ్ళు బాగున్నారా, ఎవరు బాగోలేదు, ఎవరు బాగున్నారా అని ఆలోచించే మనస్తత్వం ఉండాలా? వాడు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నాడు, ఆదుకునే మనసు నీకు ఉండాలా? ముద్దేకే మనసు అది. ఎస్తేరుకి ఎవరు లేరు, ఎవరు లేరు. ఈ రోజుల్లో భర్త అయిన భార్యను చూస్తున్నాడా? అన్నదమ్ములు అక్కచెల్లెలు చూస్తున్నారా? బంధువులు చూస్తున్నారా? స్నేహితులు చూస్తున్నారా? ఎవరైనా జాలి కలిగి, మరి నా అన్నయ్యరా, ఊరి నా అక్కరా, ఊరి నా చెల్లెలరా, ఊరి నా బంధువులరా అని జాలిపడి నీకేదైనా సహాయం చేస్తున్నారా? ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు? నా స్వార్థం నాదే, మా అన్నీ సత్తే బాగుండు, ఆ ఆస్తి నాకు వచ్చేద్ది, మా తమ్ముడు పోతే బాగుండు, ఆ ఆస్తి నాకు వచ్చేద్ది, నా కొడుకులు సత్తే బాగుండు, నేనే తినేద్దాను తల్లిలు కోరిక. అక్కజిల్లులేంటి? ఈ రోజుల్లో మనుషులు ఎలాగా పాడైపోవాలనే కానీ, అయ్యో బాగుండాలరా, నా అన్నయ్య బాగుండాలరా, నా చెల్లి బాగుండాలరా, నా అక్క బాగుండాలరా, నా తమ్ముడు బాగుండాలరా, నేను బాగుండాలరా, మా ఇల్లు వాళ్ళందరూ బాగుండాలని, బాగుండాలని మనసుతో నీ కలిగిన దాంట్లో 10 రూపాయలు పెడుతున్నావా? క్రైస్తవుడు కావాల్సింది జాలి గల గుండెరా. నువ్వు నీ పిల్లలు ఓ ఉన్నది తినేసి ఇక ఎవరికి ముద్ద పెట్టకూడదు తింటే నీ కడుపే పగిలిపోతుంది. ఇతరులకు పెట్టే మనసు. బైబిల్ చెప్తుంది నీకు, నిన్ను ఎవడు అడిగితే ఆడికి ఇచ్చేవని యేసుప్రభు చెప్పాడు. నిన్ను అడిగిన వానికి కాదనకుండా సాయం చేయి, అడిగిన వారికి కాదనకుండా సాయం చేయి. హల్లెలూయా. నువ్వు ఇస్తే నేను నీకు ఇస్తా, నువ్వు ఇవ్వకపోతే నేను ఇవ్వను. నువ్వు ఎవరికి ఇవ్వకుండా ఉంటే నీకు నేను ఎందుకు ఇవ్వాలంటాడు యేసయ్య. అందుకే మనం బికారులో, అందుకే మనం అడుగు తింటున్నాం, అందుకే మనము చేతులు జాడించి ద్వేషిస్తున్నాం. ఏమంటే మనం 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 ఎవరివి? యేసు బిడ్డలో. యేసు బిడ్డలు అడుక్కోవడం ఏంటి? యేసు బిడ్డలో బానిసలేంటి? యేసు బిడ్డలో బలహీనుడా? నో. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ముద్దేకై మనసు ఎలాంటిది? ఒకటి ఒకటి జాలి కలిగిన మనస్సు, అనాథుల పైన, దిక్కులేని వారి పైన, పేదల పైన,
ఎవరూ లేని వారిపైన జాలిపడి ప్రేమ చూపించి ఆదరించి సొంత బిడ్డలుగా స్వీకరించి పెంచి పెద్ద చేసే మనతత్వము ముద్దకైది. ముద్దకై దేవుని బిడ్డైనా గుండెల్లో జాలి, గుండెల్లో ప్రేమ, గుండెల్లో అభిమానాలు పెంచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు లేరికి నేనే సర్వస్వం భరిస్తానని పెంచాడు. దేవునికి స్తోత్రం కలగక. ఒకటి, అనాథులమైన దిక్కుమాలోల పైన, సంఘంలో బలహీనులపైన, సంఘంలో పేదవారిపైన జాలి చూపించే దయాలమైన మనసు. హల్లెలూయా. ఇవి సంఘంలో ఉన్నా, సంఘంలో ఎవరైనా జాలి చూపిస్తున్నావా? ఎవరిపై జాలి చూపిస్తున్నావా? ఏ రోజైనా ఈ మందిరంలోకి వచ్చి సీపురేసి తుడిచారా? దేవుని మందిరం మీద నీ అస్తి వేయు, నువ్వు ఎలా దీవించబడతావు నాకు అర్థం కావట్లా. దేవుని మందిరం అంటే అంత అసహ్యమా? దేవుని మందిరం అంటే అంత విలక్త? దేవుని మందిరం అంటరానిదా? ఈ గుండె ఎంత కఠినమైందో దేవుడు కూడా అంత కఠినంగానే ఉంటాడు. నీ గుండె ఎంత జాలి కలితే దేవుడు అంత జాలిగలిగా ఉంటాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తే ఆయన అలాగే ప్రవర్తిస్తాడు. నువ్వు ఎలా నడిస్తే ఆయన అలాగే నడుస్తాడు. దేవునికి స్తోత్రం కావాలి కాక. హల్లెలూయా.